దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ముఖ్యమైన మాట ఏంటంటే మనలో ఉన్న అభిషేకం గురించి మనం మాట్లాడదాం. మనం అర్థం చేసుకోవడానికి పురిగొల్పిన ఒక జీవితం దావీదు జీవితం. దావీదు ఎంతమంది తెలుసు? దావీదు ఎప్పుడైనా కలిశారా మీరు? ఎందుకు కలవలేదు మరి? నేను కలిసిన మన వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం సజీవంగా ఉండాలి. అంతేగాని ఏదో పుస్తకంలో చదివినట్టు అక్షరాలు చదివినట్టు చదవకూడదు, సజీవంగా ఉండాలి. వాక్యం అంటే దేవుడు కదా. యేసు ప్రభువారిని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చూస్తే, యేసు ప్రభువారు బోధించినప్పుడు చాలామందికి మ్యాక్సిమం అర్థం కాలేదు. మీకు తెలుసా, యేసు ప్రభువుని వచ్చేటప్పుడు శిష్యులే, తనతో పాటు ఉన్న శిష్యులకే అర్థం కాలేదు. ఫస్ట్ యేసు ప్రభు ఏం చెప్పినాడో ఈరోజు శిష్యులకే, ఇమాజిన్ చేయండి, యేసు ప్రభుతో ఉంటున్న వాళ్ళకే ఆయన ఏం చెప్పిండో ఈరోజు అర్థం కాలేదు. వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చారంట, మీరేం చెప్పారు ఈరోజు, మీకు అర్థం కాలేదా? ఓ, మీకే అర్థం కాకపోతే వాళ్ళకేం అర్థం అవుతుంది అన్న అంటే, అంటే వాళ్ళంటే ఎవరు? మీటింగ్లో వచ్చి తలకాయలు ఊపి వెళ్ళిపోయారు, ఆమెన్ అనుకుంటే వెళ్ళిపోయారు. వాళ్ళు చూపించేది ఏం చూపిస్తారంటే వాళ్ళకి అర్థమైపోయినట్టు, కానీ వాస్తవానికి. కాబట్టి మనము వింటున్నామంటే ఇక్కడ ఉంటే సరిపోదు, లేదా ఉట్టి అలా తలకాయలు ఊపుతుంటే సరిపోదు. వినడం అంటే నిజంగా వినాలి. ఆ విన్న దాన్ని బట్టి ఆ ఫలం మనలో వస్తుంది. చాలామంది వినరు, వింటున్నట్టు చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే మీరు గ్రహించాలి ఏంటంటే, విన్న విషయాన్ని పోనివ్వకూడదు. ఆమేన్. దేవుని మాట అన్నీ వింటున్నాయి, మనిషే వినడానికి కష్టమవుతుంది. దేవుడు ఒక మాట ద్వారా అన్నిటికీ ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక విధానం పెట్టాడు, అవన్నీ పాటిస్తున్నాయి. ఒక మనిషి స్థిరంగా ఉండలేకపోతున్నాడు. మీకు అర్థమవుతుందండి, మనం చాలాసార్లు కొన్ని పనులు చేసిన తర్వాత మనం అనుకున్నట్టుగా రిజల్ట్స్ రావు. రాకపోతే మనం ఏమంటామంటే దేవుడు నాకు చేయలేదంట. సమస్య దేవుడు చేయలేదు కాదు, నీవు ఎలా పనిచేస్తుందో, ఆ విషయం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోకుండా పనిచేసావు. కాబట్టి నువ్వు అనుకున్న రిజల్ట్ రాకపోయేసరికి నువ్వు కోపం వచ్చింది, నీకు దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదని రకరకాలుగా ఏడవడం ప్రారంభిస్తారు జనాలు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న జరగలేదు. అవునా కదా? ఇప్పుడు నువ్వు మామిడి పండు చెట్టు పెంచి ఎందుకు దీంట్లో జామకాయలు రావట్లేదు అని ఏడిస్తే అర్థమేంటి? నాకు ప్రభా దీంట్లో జామకాయలు రావాలి వేసు నామంలో, నేను పలుకుతున్నాను వేస్తున్నాను, జామకాయ రావాలి దీంట్లో, రాలేదు, నేను ప్రేయర్ చేసిన దేవుడు వినలేదు, అది కరెక్టా? అంటే అర్థమేంటి? దాని నియమం అది ఎందుకు ఉందో అది ఆ ఫలం రావాలి. నీవు కూడా నీ జీవితానికి ఒక దేవుడు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉంది, ఒక ఫలాలు ఉన్నాయి, అవి రావాలని దేవుడు నేను చేశాడు. అవి రాకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, అందుకే బైబిల్లో మీరు చూస్తారు ఆయన ఒక చెట్టును చూసి ఫలాలు వెతికాడంట. బైబిల్లో క్లియర్గా ఉంది ఏంటంటే, అది అంజూరపు పండ్లు వచ్చే కాలం కాదని. మరి కాలం కాకపోయినా మరి ఎందుకు మరి ఆ చెట్టును చూశాడు యేసయ్య? మరి అంటే అర్థమేంటో తెలుసా? యేసు ప్రభు చూడక్కర్లేదు, చూడకుండానే తెలుసా ఆయనకి. బైబిల్ ఏముందంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడని ఉంది. దగ్గరికి వెళ్ళి చూడాలి ఆయన, ఆయన తెలీదా? ఆయన సర్వాంతర్యం, ఆయన సర్వం ఎరిగిన వాడు, సర్వజ్ఞాని ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఫలాలున్నాయి, ఆయన వెతకక్కర్లేదు. ఆ మాటకి, ఆ యేసు ప్రభు చేసిన పనికి అర్థమేంటో తెలుసా? కొంతమంది దూరం నుంచి ఒకలా కనబడతారు, దగ్గర ఒకలా ఉంటారు. నేను అనేది ఏంటో తెలుసా? ఫలం ఇవ్వట్లేదు ఆ చెట్టు అంటే అప్పుడు గురించి కాదు, ఆ ఫలం ఇచ్చే గుణం ఉందో లేదో యేసయ్యకి తెలుసు. మీకు అర్థమవుతుందో లేదో, అది వదిలేస్తే ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా అసలు కాలంలో కూడా ఫలించదని తెలుసు యేసయ్యకి. గుణం అనండి, క్యారెక్టర్, అది ఇంపార్టెంట్. బైబిల్ ఒక చోట ఒక ప్రవక్త ఏమైనా వండడానికి సిద్ధం చేయండి, ఏదైనా వండండి అని చెప్పాడంట ఎలీషా ప్రవక్త అన్నాడు. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఏది దొరికితే అది కోసుకొచ్చేసారండి. బైబిల్ క్లియర్గా ఉంది, గుణం మెరగక వాళ్ళు కొన్ని ఆకులు తెచ్చారు, అవి వేసి వండడం మొదలెడితే వడ్డించినప్పుడు ఎవరు అన్నారంటే దీంట్లో విషయం ఉంది, చేదు ఉంది, ఓ వీళ్ళు తప్పు వంట చేశారు. ప్రాబ్లము ఆ తెచ్చిన దాన్ని కూరనా, కూరగాయ ప్రాబ్లమా, తెచ్చిన వాళ్ళ ప్రాబ్లమా? మాట్లాడండి మీరు. బైబిల్లో క్లియర్గా ఉంది, వాళ్ళు గుణం ఎరగకుండా, చెక్ చేయకుండా తెచ్చారంట.
మన జీవితంలో కూడా చాలా మనం చెక్ చేయకుండా రాణిస్తాం. అందుకే మన జీవితంలో చేదు వస్తుంది. మీరు వచ్చాక బాధపడే వాళ్ళు చాలామంది కనబడతారు మనకు. ముందే చెక్ చేసే వాళ్ళు కావాలి. వచ్చాక బాధపడే జీవితం కాదు మంది, ముందు చెక్ చేసి తెచ్చుకోవాలి. అవునా కాదు? అందుకే దేవుడు మనకి కేవలం ఈ అందరిలా కాదు, మనకి వివేచించే కృప ఇచ్చాడు, వివేచించే వరం ఇచ్చాడు. దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అడగాలి దేవుణ్ణి. అందరు చెప్తున్నారు ఇది మంచిదని నేను చేస్తాను, అందరికీ నచ్చింది ఇది నేను చేస్తాను. ఇది చాలామంది పడే ట్రాప్. చాలామంది ఇక్కడే చిక్కుకుపోతారు. అందరు చేస్తున్నారండి, అందరు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. అందరి కోసం కాదు. నువ్వు ఎందుకు చేయాలంటే దేవుడు నీకు చేయమంటే చేయాలి. దేవుడు నీకు ఆ సమాధానం ఇస్తే చేయాలి. అటువంటి నిర్ణయాలు, అటువంటి జీవితం నువ్వు జీవించడానికి నీకు నీ శక్తి సరిపోదు. అందుకే దేవుడు తన శక్తిని ఇచ్చాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. దాన్నే అభిషేకం అంట. అభిషేకించబడిన వాళ్ళు తేడాగా ఉంటారు, వ్యత్యాసంగా ఉంటారు. వాళ్ళ మాట వ్యత్యాసంగా ఉంటుంది, వాళ్ళ చూపు వ్యత్యాసంగా ఉంటుంది, వాళ్ళ నడక వ్యత్యాసంగా ఉంటుంది, వాళ్ళు ఆలోచించే విధానాలు వ్యత్యాసంగా ఉంటాయి. ఈరోజు కూడా చాలామంది దేవుని ఎరిగిన వాళ్ళే ఇక్కడ, కానీ అందరిలానే ఆలోచిస్తారు వాళ్ళు. వేరే వాళ్ళలాగానే మీకు పగళ్ళు ద్వేషాలు ఉన్నాయి. అంటే నాకు డౌటే నువ్వు అభిషేకించబడి, ఐఎమ్ సారీ. ఆ మరి అంత బాధ పెడుతున్నా నన్ను, సారీ. బట్ నువ్వు బాధ పెట్టినా నువ్వు ఒక డిఫరెంట్ పర్సన్, నువ్వు డిఫరెంట్గా ఉండాలి. బైబిల్లో ఉంది అది, అంజూరపు చెట్లు పళ్ళ కాలం కాదంటే, కాలం ఉన్నప్పుడు ఫలిస్తే నువ్వు మామూలు వ్యక్తివి, కాలం కానప్పుడు ఫలించే వాళ్ళు, అభిషేకించబడిన వాళ్ళు ఆ కాలంలో కూడా ఫలిస్తారంట. అందరికీ రిజల్ట్స్ వచ్చినప్పుడు నీకు వస్తున్నాయంటే నువ్వు నీ అభిషేకంలో పనిచేస్తలేవు, జనరల్గా పనిచేస్తున్నావు. ఎవరికి రానప్పుడు నీకు వస్తున్నాయంటే నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి అని అందరికి తెలుస్తుంది. అవునా కదా? అందుకే యిర్మీయా 17 అధ్యాయం అంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎక్కడ ఉంటాయంటే, జలముల యొద్ద అంటే ఎప్పుడు ఎక్కడ ఉన్నాయంట, సప్లై అనండి, సరఫరా ఎక్కడి నుంచి అందుతుంది, పైన వర్షం కోసం ఎదురు చూడట్లేదంట, నీళ్ళు లాక్కుంటున్నాడు. తర్వాత అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వేళ్ళు తన్ని వెట్ట కలిగినను, వెట్ట కలిగిన అంటే వేడి కలిగినను, దానికి భయపడదు, భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున, అంటే అన్సీజన్, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, చింతనొందదు, కాపు మానదు, కాపు మానదంట. ఎవరికి రావట్లేదంట పాస్టర్ గారు, ఎవరికి దొరకట్లేదంట. ఇప్పుడు నార్మల్ టాక్ అది, ఆర్డినరీ టాక్ అది. అభిషేకించబడిన వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎవరికి రావట్లేదు కాబట్టి నాకు వస్తుంది, ఇప్పుడు ఎవరికి దొరకట్లేదు కాబట్టి నాకు దొరుకుతుంది. అటువంటి రోషంగా ఉండే వాళ్ళు దేవుని కోసం ఉంటే వారు చాలు. 1000 మంది అభిషేకం లేని వాళ్ళకంటే ఒక్కరు చాలు అభిషేకించబడిన, ఒక్క వ్యక్తి చాలు, ఒక్కడు 1000 మందిని తరుముతాడు. 1 anointed ఈజ్ బెటర్ దాన్ 1000 కామన్ పీపుల్. 1000 మంది నించున్నారు ఒకవైపు, ఇది ఇది అట్లా మంచిది కాదు, ఈ టైంలో ఏం చేయకూడదు, మంచిగా ఇంతమంది చూసి నిలబడకండి. అక్కడ ఒక అభిషేకించబడిన వ్యక్తి నిలబడి అన్నాడు అనుకో, ఇది మనం చేయగలమంటే అతని వైపు నించండి, అది 1000 మంది కంటే గొప్పది. మనం వాళ్ళతో కలవగానే మనం 10,000 అవుతామని బైబిల్లో ఉంది. మీకు అర్థమైందో లేదో మీరు ఒక మళ్ళీ చెప్తాను, కొంచెం మళ్ళీ స్లోగా చెప్తాను. 1000 మంది నిలబడి అన్నారనుకో, అది మంచిది కాదని. ఒక్క అభిషేకించబడిన వ్యక్తి మామూలు కాదు, అభిషేకించబడిన వ్యక్తి నిలబడి అది చేయగలం అన్నాడు అనుకో, మనం ఎటు నిలబడాలి? అభిషేకించబడిన ఒక్కరితో నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు మిస్ అయ్యారు ఏంటో తెలుసా, అసలు ఆ డిసిషన్ చేసుకునేది ఇంకో అభిషేకించబడిన వ్యక్తే. నేను అన్నాను 1000 మంది నిలబడ్డారు, జనరల్ పీపుల్, జనరల్ అంటే నార్మల్. వాళ్ళు ఏమనుకున్నారంటే అన్ని స్టడీ చేసి అన్ని పరిస్థితుల్ని పరీక్షించి పూర్వ పర్యాయాలు అన్ని పరీక్షించి మేము తెలుసుకున్నది ఏమనగా, ఇది అవ్వదు అని 1000 మంది ఉన్నారు. ఒక వ్యక్తి నిలబడి అన్నాడు ఇది అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న నేను ఎవరో అటు వెళ్తాను, నేను అభిషేకించబడిన వ్యక్తి అయితే ఆ 1000 మంది లేచి ఒకరి దగ్గరికి వెళ్తాను. మీకు అర్థమైందో లేదో. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అప్పుడు ఆ ఒక్కరు 1000 మందికి సరిపోతే నేను వెళ్ళగానే మేమిద్దరం 10,000 మంది అవుతాం. అంటే వీరికంటే ఎక్కువ అవుతాం. దేవుడికి అర్థమైన వాళ్ళు నోరు తెరిచి ఎస్, నేను అలాగే ఉంటాను. ఎస్, హల్లెలూయా. అందుకే ఒక్కోసారి దేవుని సేవకుడు చెప్పిన మాట 1000 మందికి కూడా అర్థం కాదు.
కానీ నువ్వు అభిషేకించబడితే నీకు అర్థమవుతుంది. అందరు చెప్పారు, బ్యాంక్ చెప్పింది, అందరు చెప్పారండి కాదని. నేను ఒకవేళ దేవుని సేవకుడుగానే అన్నాను, ఇది దేవుడు చేస్తాడు, ఇది అవుతుంది. నీవు ఎప్పుడు ఓకే చెప్తావు, ఎప్పుడు ఓకే చెప్తావు? నీలో అభిషేకం ఉంటే ఓకే చెప్తావు. అందుకే చాలామంది ఓకే చెప్పకుండా వెళ్ళిపోతారు. ఆయన చెప్పింది నాకు చెప్పింది, నేను చేసింది నేను చేస్తాను వెళ్ళిపోతాడు. అంటే యు ఆర్ ఎ జనరల్ పర్సన్, బట్ ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, నీవు అభిషేకించబడి ఉంటే నువ్వు అంటే నో నో నో, నేను దేవుని సేవకుంతో నిలబడతాను. ఈరోజు మీ అందరూ నాతో పాటు ఉన్నారు, వస్తున్నారు కాబట్టి నేను దేవుని ప్రేమించట్లేదు. మీరు రానప్పుడు కూడా నేను దేవుని ప్రేమిస్తాను. హల్లెలూయా. అది అభిషేకించబడిన వాళ్ళ థింకింగ్. నేను అంటున్నా అతి థింకింగ్. ఈరోజు అవసరం ఆయలడం అనుకోరాలు. వాళ్ళకి దేవుడి కంటే మించిన ఇంపార్టెన్స్ ఏది లేదు. దేవుని సన్నిధి కంటే మించిన ఇంపార్టెన్స్ ఏది లేదు. దేవుని వాక్యం కంటే మించిన ఇంపార్టెన్స్ ఏది లేదు. దేవుని స్తుతించడం కంటే ఇంపార్టెంట్ ఏది లేదు. వర్షం లేని సంవత్సరాన చింత నొందరంట. ఏం పొందరు? ఎందుకంటే వాళ్ళ సప్లై వాళ్ళకు ఉంది. దేవునికి అభిషేకం ఇచ్చింది నీ లోపల ఇచ్చాడు. పాత నిబంధనల్లో మీరు చూస్తే అభిషేకం లోపల ఉన్న అనుభవాలు లేవు వాళ్ళకి. వాళ్ళకి అభిషేకం అంటే అర్థం ఏంటో తెలుసా? నూనెతో దేవుడు అంటడం వలన. కాబట్టి వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే దానికే అంత చేశారు వాళ్ళు. మన దేవుడు పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారి యేసు ప్రభువులో సంపూర్ణంగా ఉన్న తర్వాత విడుదల చేయబడి మనందరిలోకి ఆయన వచ్చాడంట. ఏది బెటర్ చెప్పండి, లోపలనా ఉండడమా బయట ఉండడమా? ఏది పవర్ఫుల్, లోపల ఉండడమా బయట ఉండడమా? పైన ఉండడమా లోపల ఉండడమా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్, లోపల ఉండడమే గొప్పది. ఇప్పుడు చెప్పండి, పైన ఉన్న వాళ్ళే అంత చేస్తే లోపల మనం ఎంత చేయాలి? పైనున్న దావీదు ఒక మాట అన్నాడు, యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు పోవాలనా అన్నాడా? లేచి గంతులేశాడంట, సంతోషించాడంట, వాళ్ళతో వెళ్ళాడంట. అది పైన ఉన్న వాళ్ళని. పైన ఉన్న అనుభవాలకే అలా జీవిస్తే లోపల ఉన్న వాళ్ళం ఎలా ఉండాలా? ఆ ఇర్మియాలో మాట్లాడిన తనం అదే. పైనుంచి వర్షం పడుతున్నప్పుడే బాగుండడం కాదు, అది అన్ని చెట్లు బాగుంటాయి. కానీ ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఆ లోపల నుంచి ఆ వేర్లు పోయి ఆ నీటిని లాక్కుంటున్నాయంట. కాబట్టి వర్షం లేకపోయినా, హల్లెలూయా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, అవమానమైనా, నిందలైనా, నేను దేవుణ్ణి ఆనందిస్తాను అనే వాళ్ళండు. అన్నీ బాగున్నప్పుడు వస్తాంలేండి ఒకరోజు మిమ్మల్ని కలవడానికి. ఎవరిని కలవడానికి? నా ముఖం చూడనికి ఏం వస్తాను? అంత బాగున్నప్పుడు వస్తాం మేము ఒకరోజు. అంట ఏం బాగున్నప్పుడు వస్తాను? బాగుండు బాగులేదని ఏమి ఉండదు. అభిషేకించబడిన వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకొని జరుగుతాయి. వాళ్ళు ఇంకా బయట చూస్తున్నారు, మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఇంట్లో ఆ సమస్య ఉంది, మా ఒంట్లో ఈ రోగం ఉంది. ఓ, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అభిషేకం లేకపోతే ఎదుటి వాళ్ళని చూస్తే వాళ్ళ తేడా కనబడుతుంది. మీకు నేను చెప్తున్నాను, నీలో దేవుని అభిషేకం ఉంటే దేవుని అభిషేకం ఉన్న వాళ్ళని గుర్తుపడేస్తాను. లేకపోతే అభిషేకం ఉన్న వాళ్ళనే తిడుతూ వాళ్ళ వెనకాల తిరుగుతుంటాను, వాళ్ళని వాళ్ళ ఊరికి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాను. అభిషేకించబడితే నీ చూపు మారిపోతుంది, నీ థింకింగ్ మారిపోతుంది, నీ గ్రహింపు మారిపోతుంది. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మీరు పై రూపాన్ని లక్ష్య పెడతాను, నేను అంతరంగాన్ని చూస్తాను పరిశుద్ధాత్మ చేయండి. మీరు ఇంకా 10 రూపాయలు లక్ష్య పెట్టే వాళ్ళు, అందుకే కొంచెం కొంచెమే అంటున్నారు డాక్టర్. అంతరంగాన్ని చూసేవాళ్ళంటారు. ఎస్, మీలో కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు దారిలో మీకు అడుక్కునే వాడు కనబడ్డాడు అనుకో, నేను చూసి వెళ్ళిపోతారు. మీరు అభిషేకించబడితే అతని దగ్గరికి వెళ్తారు. మీరు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? మీ దగ్గర కలిగి ఉన్నది వాళ్ళకి ఇస్తారు. కొంతమంది తెలియకనే దేవదూతులకు ఆతిథ్యం ఇచ్చారంట. దేవుని వాక్యంలో రాయబడింది, వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని చేర్చుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు సెన్స్ చేస్తారు, ఇది దేవుడు నా కోసం పెట్టిన పరీక్ష అని అర్థమైపోతాను. అందరు తిడుతున్నారని పోయి కూర్చొని తిట్టరాలని. సో దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ సైడ్ యూ. మీలో అభిషేకం పనిచేస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు అభిషేకం గురించి తెలుసుకోకుండా మీరు దాన్ని వాడితే
కరెంటుని తెలుసుకోకుండా కరెంటు వాడడం ఎంత ప్రమాదం అంత ప్రమాదం. ఎంతమంది కరెంటు గురించి తెలుసు? మనం అందరం ఎలక్ట్రీషియన్ అవ్వకలేదు. మనకు ఒక సెన్స్ ఉంది, ఏంటో తెలుసా? ఊరికే ప్లగ్లు ఏలు పెట్టద్దని తెలుసా తెలీదా? తెలుసా తెలీదా మీకు? మీరేం పెద్ద ఎలక్ట్రీషియనా తెలుసుకోవడానికి? అందరికీ తెలుసు ప్లగ్లు ఏలు పెడితే ఏమవుతుంది. ఎప్పుడైనా చెక్ చేశారా మీరు పెట్టి? చెక్ చేయలేదు. ఆయన నమ్మారు, నమ్మారా లేదా? ఎలక్ట్రీషియన్ నమ్ముతాడా దీంట్లో? మీరు నమ్మారు, ఎందుకంటే దాని ఎఫెక్ట్స్ మీకు తెలుసు. అవి మనుషులు చూసి ఎఫెక్ట్లు రావని, ఎవరికైనా ఒకటే ఎఫెక్ట్ అని మీకు తెలుసు. అలాగే అభిషేకం గురించి తెలుసుకోకుండా నువ్వు దాంతో ట్యాంపరింగ్ చేస్తే, వాడితే, వేరే వాళ్ళకి మేలు చేసేది వదిలిపెట్టండి, మీకు మాత్రం మేలు అవ్వదు కానీ నష్టం అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చెప్పండి పక్కన వాళ్ళు, కేర్ఫుల్గా ఉండాలి. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. చాలాసార్లు మనం అభిషేకంలో ఉన్నప్పుడు, చాలాసార్లు మనం ఏంటో తెలుసా, అభిషేకం నీలోనే ఉంది కదా, నాలోనే ఉందనండి. నేను ఒక పాత్ర అనండి. చెప్పండి, నేను పాత్ర. పాత్ర ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోకి దేవుని అభిషేకం తీసుకుంటుంది. ఓ, మీరు అర్థం చేసుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. నీ ఇప్పుడు నీళ్ళకి షేప్ ఉందా? లేదు కదా. నీళ్ళకి షేప్ లేదు, కానీ నీళ్ళు దేంట్లో పోస్తే, ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ తీసుకుంటుంది. అలాగ దేవుని అభిషేకం నీలోకి వచ్చినప్పుడు నీ జీవితాన్ని కూడా వాడుకుంటాడు దేవుడు. నీ జీవితాన్ని వాడుకుంటాడంటే నీ జీవితాన్ని పరిశుద్ధాత్మకు పూర్తిగా ఇవ్వాలి. అప్పుడు అప్పుడు ఆ మార్పులు దేవుడు చేస్తాడు. జాగ్రత్త, నువ్వు పూర్తిగా సరెండర్ చేయలేదనుకో, నీవు పరిశుద్ధాత్మ ఉండి కూడా నువ్వు పిచ్చిగా ప్రవర్తిస్తుంటావు. కొంతమంది అభిషేకంలో భలే కోపం వస్తుంది, కొంతమంది మాట్లాడితే కోపానికి అభిషేకం అని పేరు పెడతారు. బైబిల్ క్లియర్గా ఉంది, మనిషి కోపము దేవుని నీతి నెరవేర్చదని. అభిషేకం అంటే ఊరికే కోపం కూడా, దేవుడు నీకు అగ్ని కాల్చేయను కాక నిన్ను లేచి అండం కాదు అభిషేకం అంటే. అలాగే అనిపిస్తుంది ఒక్కోసారి కదా, ఏదో ఎవరైనా మన మీద ఎవరైనా నిందలేసి అవమానం వేసిన వాళ్ళు, ప్రభా చూసే ప్రభా సంగతి చేయ ప్రభా అనాలనిపిస్తుంది. అలా చేస్తే పరిస్థితి ఏంటి? కొంతమంది అలాగే అనుకుంటారు, అభిషేకం అంటే అదే, నేను ఇప్పుడు వాళ్ళ మీద అగ్ని దించేయాలి, నేను ఇప్పుడు వాళ్ళని ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిపోవాలి, వాళ్ళకి మంచం మీద పడాలి, వాళ్ళు అంటుంటే నేను వెళ్ళి చూడు ఇప్పుడు అర్థమైందా నీకు, నీకు అర్థమైందా నేనేంటో అని అప్పుడు వాళ్ళకి ప్రేయర్ చేస్తే వాళ్ళు వేయాలి. కొంతమంది ఇలా ఊహిస్తారు, కొంతమంది అంతే. ఇది ఇది నీ పాత్ర ప్రాబ్లం అనండి. మాట్లాడలేదు ఇప్పుడు చూడండి, నువ్వు దేవునికి ఇవ్వలే ఆ ఏరియా, నువ్వు దేవునికి ఇవ్వలేదు. నీ కోపంతో డీల్ చేసే పని పరిశుద్ధాత్మనికి ఇవ్వలేదు నువ్వు. అందుకే నో వండర్ దేవుని బిడ్డలై కూడా అభిషేకించబడి కూడా కొంతమంది ఇంకా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని ఏరియాస్లో పరిశుద్ధాత్ముడు పనిచేయలేదు వాళ్ళని. అందుకే అనుకోవద్దు ఎప్పుడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, త్వరపడి అందరూ బోధకులు అవ్వద్దని. ఎందుకన్నాడు ఆ మాట? ఏంటంటే నేను బోధించినప్పుడు ఒక డేంజర్ ఉంది. ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది కాకుండా నా ఇష్టమైంది నేను చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా? నా ఇష్టమైంది నేను చెప్పేయచ్చు మీకు. అందుకే నేను జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకో తెలుసా? నా ఇష్టం వచ్చి నేను చెప్పడానికి ఇక్కడ రాను. అందుకే నేను జాగ్రత్తతో ఇక్కడికి వస్తాను. మీరు కూడా జాగ్రత్తతో వినాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట దేవుని మాట అయితే మీకు అనిపిస్తే, నీలో పరిశుద్ధాత్ముడు కన్ఫర్మ్ చేస్తే దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. 1000 మంది ఏం చెప్తున్నారో బయట అనవసరం. దేవుని సేవకుడు దేవునికి ప్రార్థన చేసి నాతో చెప్పాడంటే నేను నమ్మాలి. మీకు అర్థమవుతా లేదు? చాలామంది కొన్నిసార్లు నేను ఆలోచన ఇస్తాను, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాను. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓ, ఈయన చెప్తున్నది ఈయనకు అర్థమవుతలేదు. లోపల బయటకు అనరు, లోపల అనుకొని అంటారు ఈయనకి మార్కెట్ అర్థం కావట్లేదు. మీకు సంగతి తెలుసా? మార్కెట్ అర్థమవుతే నేను కూడా మాట్లాడలేను, పరిస్థితులు అర్థమైతే నేను కూడా మాట్లాడలేను. ఇది మనం కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడు ఎంచుకుంటే వచ్చేది. దేవుడు ఏర్పాటు చేస్తే మనం ఆ ప్లేస్కి వస్తాం. హల్లెలూయా, నేను మీతో అంటున్నాను. అక్కడ అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు గురించి సాక్ష్యం వెళ్ళి, నేను కోరుకున్న వ్యక్తి ఉన్నాడు. ఇంతకు ముందు వాళ్ళు అడిగితే ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు, ఈసారి నేను కోరుకున్న వ్యక్తి అన్నాడు దేవుడు. అది తేడా. మనకు కావాల్సింది దేవుడు కోరుకోవడం. ఆమేన్. చెప్పండి, అందరం అభిషేకించబడ్డామనండి, అందరం పిలువబడ్డాం.
కానీ దేవుడు మనం ఏర్పాటు చేయాలి, అది ఇంపార్టెంట్. సో దావీదు దేవుడు కోరుకున్నాడు. మీకు అందరు తెలుసు దావీదు ఇంటికి దేవుడు సమూయేలుని పంపించాడు. సమూయేలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. సమూయేలుకి ముందు చాలా కాలం దేవుడు స్వరం వినేవాళ్ళు లేరంట. అంటే దేవుడు మాట్లాడలేదనా? దేవుడు స్వరం వినేవాళ్ళు లేరు అనండి. అంటే దేవుడు మాట్లాడినా వినేవాళ్ళు ఎవరు లేరు. ఒక్క ఆయన వచ్చాడు, ఆయన పేరు సమూయేలు. అతను ఎంత చిన్న పిల్లడు అనండి. హలో, అందుకే చిన్నపిల్లలు నయం చాలాసార్లు బాగా వింటారు. చిన్న పిల్లోడు, అతనికి ఇంకా వేరే తప్ప ఏం తెలియదు, దేవుడు తప్ప సేవకుడు తప్ప ఏం తెలియదు. రోజు మందిరంలో కూర్చుంటాడు, సేవకుడు ఏం చెప్తే ఆ పని చేస్తాడు. ఆ తర్వాత లేస్తాడు, లేచి ఏం చేస్తాడంటే సింపుల్గా వెళ్తాడు, వెళ్ళేసి ఆయన చెప్పిన పనులన్నీ చేసి గమ్మను కూర్చుంటాడు. ఇంకెవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఇమాజిన్ చేయండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎలాంటి పనులు చేయాలనుకుంటారు? పిల్లలతో వెళ్ళి ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఇతని ఎంజాయ్మెంట్ ఏంటో తెలుసు? అతనేం బాధతో చేయట్లేదు, అబ్బా నా బతికిట్లేదు అని చేయట్లేదు. అతను చాలా ఇంట్రెస్ట్తో, ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ లేని దగ్గర పనిచేస్తున్నాడు. నాకు తెలిసి ఏలీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈడేమంటారు, బాబు నాకు తగిలాడు అనుకో, అవునా కదా? దేవుడు ప్రవచించాడు, అయ్యగారు ప్రవచించాడు, నీకు వచ్చే సంవత్సరానికి కుమారుడు పుడతాడని చెప్పాడు, పుట్టేశాడు కుమారుడు. ఇక ఆమె 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆగింది పాలు వదిలేదాక. ఆగిన తర్వాత పట్టుకొచ్చి ఒకరోజు నిల్చోబెట్టి అన్నది, ఇదిగోండి నేను దేవునికి ఇస్తున్నాను. పర్లేదమ్మా అని మేబీ అని అంటాడు. పర్లేదులే, ఇట్స్ ఓకే. లేదండి అయ్యగారు అట్లెట్లా అంటారు, మీరు అట్లా అనద్దు, మీరే ప్రవచించారు గుర్తులేదా? ఓరే నేనే ప్రవచించానా? సరే అయితే. ఇప్పుడు అయ్యగారు నిరకబెట్టింది ఆమె, మీరే కదా ప్రవచించింది పుట్టాలని. అప్పుడు అన్నాను కదా నేను సేవకిస్తానని. అవునలే అమ్మ అన్నావు. అప్పుడు ఏమన్నా టెన్షన్ పడకండి అయ్యగారు, నేను అన్నీ ప్రిపేర్ చేసి తెచ్చా. ఈ పిల్లోడు చిన్నోడే కానీ అన్నీ చేస్తాడు వాడే, నీకు కూడా చేసి పెడతాడు. ఒక్కసారి ఆ వైపు చూస్తే ఆ పిల్లోడు వెంటనే సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. ఓ ఈ జస్ట్ కొంతమంది తల్లిదండ్రులు అంటారు, అయ్యగారు ప్రేయర్ చేయండి మా కొడుకు సేవ చేయాలా అంటే వాడు అటు చూస్తుంటాడు, వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వచ్చిన, వీళ్ళు వదిలితే నేను పోతాను అటు చూస్తాను. నో నో, ఆ కుమారుడు చెప్పే లోపలే సాగిల పడి సేవకు నమస్కారం పెట్టి అని అంట, అయ్యా ఒక్కసారి మనం ఆలోచించాడా? ఎదుగుతున్నప్పుడు అక్కడ చూశాడు సొంత కుమారులే అతని మాట వినరు. అతని కుమారులకి అతను చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఏం చెప్తే అది చేసినట్టు సమూయేలు. అందుకే దేవుడు అన్నాడంట, సమూయేలు సమూయేలు అని ఒకరోజు పిలిచాడు. బైబిల్ నాకు చాలా ఇష్టమైన భాగం ఏంటో తెలుసా? సమూయేలు ఇంకా దేవుని ఎరగకపోయినా దేవుడు అతన్ని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంకా తెలుసుకోలేదు అసలు దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. ఆయన తెలిసిన దేవుడు ఏంటో తెలుసా? ఆ మందసము, ఆ దీపస్తంభము, ఇవి తప్ప ఏం తెలీదు. వాళ్ళ పితరుల సాక్ష్యాలు తప్ప ఏం తెలీదు. అదే మనస్తత్వంలో ఉన్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి పిలిచాడు, మాట్లాడాడు. అతను ఎంచుకున్నాడు ఆ ప్రవక్త. దేవుడు వాడుకున్న ప్రవక్త ఒకరోజు ఇంటికి బయలుదేరాడు. ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. అతను ఫెయిల్ అయిపోయాడు. దేవుడు అంటున్నాడంట, పద ఇంకొకరిని అభిషేకిద్దాం. ఇప్పుడు నువ్వు ప్రజలు కోరుకున్నట్టు కాదు, నేను కోరుకున్న వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను. తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు, వెళ్ళారు. సమస్య ఏంటో తెలుసా? ఆయనకి కూడా అర్థం కావట్లేదు ఎవరు, ఎందుకంటే ఇంకా సౌల్నే వెతుకుతున్నాడు. ఇంకా సౌల్నే వెతుకుతున్నాడు, ఆ ఇంట్లో సౌలు కనపడలేదు ఆయనకి. అంటే అర్థం ఏంటో తెలుసా? సౌల్ లాంటి ఇంకోటి దేవుడు ఇస్తాడు అనుకున్నాడు. అందుకే ఫస్ట్ కుమారుడు కనపడగానే అనుకున్నా అంటే అబ్బా అచ్చం సౌల్ లాగానే ఉన్నాడు ఇతనే అని. నూనె పోయిపోతే దేవుడు అంటే ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. ఇంకెవరు లేరా? ఒక్కడున్నాడు. మాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఏం కాదు, మాకైతే పెద్ద ఏం నచ్చలేదు వాడు. అంటే మంచివాడే మా అబ్బాయే, కానీ ఇంకా అట్లా పంపించాం కొన్ని గొర్రెలు ఇచ్చి. అప్పుడు పిలిపించాడు అతను అన్నాడు, దూరంలో ఉన్నాడంట దావీదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, ఏమని తెలుసా? నేను కోరుకున్న వ్యక్తి ఇతనే, నేను కోరుకున్నది ఇతనే.
వెంటనే నూనె పోసినాడు. నూనె పోయగానే ఏమైందో తెలుసా ఆయనకి? చేంజ్ అయిపోయింది. ఆల్ పాత ద్వేషాలన్నీ వెళ్ళిపోయినాయి. ఆ ఓటమి మనస్తత్వం వెళ్ళిపోయింది. నా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోరనే మనస్తత్వం వెళ్ళిపోయింది. ఇంకా లేచినాడంట. లేచి మళ్ళీ అదే పనికి పోయినాడు. అనండి, ఏ మళ్ళీ మార్చుకున్నాడా? ఈరోజు నుంచి మీరు చూసినారు కదా, అయ్యగారు నన్ను సెలెక్ట్ చేసినాడు, నా మీద నూనె పోసినాడు. చెప్పలేదు, చెప్పలేదు. ఎందుకు నూనె పోసారో తెలీదు దావీదుకి. చెప్తే అతన్ని చంపేస్తారు కదా. అతని మీద నూనె పోసి దేవుడు నేను అభిషేకించాడని చెప్పి సేవకుడు వెళ్ళిపోయాడు. దేవుడు అభిషేకించిన దానికి కారణం ఉంటుందని ఆ కారణాన్ని, ఆ గమ్యాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని వెతకడం ప్రారంభించాడు దావీదు. నీకు అర్థమవుతాం లేదు అంటే ఏం చేశాడు తెలుసా? ఆ అభిషేకానికి పని పెట్టడం ప్రారంభించాడు. చెప్పండి, అభిషేకాన్ని పని పెట్టాలని స్టార్ట్ చేయాలి పని. ఎంతమంది నమ్ముతున్నారో మీరు అభిషేకించబడ్డామని? మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలా? ఓకే, వెళ్ళినాడంట. వెళ్ళి అదే గొర్రెలు ఏమో మారిపోయినాయా? 500 గొర్రెలు అయిపోయినాయా? మీరు అదే ఆఫీస్కి వెళ్తారు, అదే వ్యాపారానికి వెళ్తారు, అదే స్కూల్కి వెళ్తారు, అదే కాలేజ్కి వెళ్తారు. మారింది స్కూల్ కాదు, కాలేజ్ కాదు, వ్యాపారం కాదు, ఉద్యోగం కాదు, మీలో మారింది. ఆ మార్పు బయటికి రావాలి, అదే అభిషేకం అంటే. ఒక 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 నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, మీకు చెప్పాను ఇందాక నేను, పాత నిబంధన అంతా కూడా పైనున్న అనుభవాలే, కానీ ఒక వింతైన మాట దావీదు అన్నాడు. అది పాత నిబంధనలో ఉన్న కొత్త నిబంధన అనుభవం. అది పరిశుద్ధాత్మ దేవుడు నాతో అన్నాడు. అది ఎవరు అనలేదు. అలా దావీదే అన్నాడు. ఏమన్నా సార్? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుతుంది అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు అది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది బాగానే, కానీ ఆ దినాలు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఫేమస్ కీర్తన ఏంటంటే 23వ కీర్తన, కానీ అప్పట్లో ఎవరికి ఫేమస్ కాదు అది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏది సరిగా లేదు. యెహోవా నా కాపర్ అన్నాడు. యెహోవా ఎల్ రోయ్, యెహోవా ఎల్ షదాయ్, యెహోవా షమ్మ, యెహోవా రఫా అని అంటే అందరు పాడేవాళ్ళేమో. యెహోవా రఫా అనుకుంటే పాడేవాళ్ళు. ఆయన ఏమంటే యెహోవా రోయ్ అని అంట. రోయ్ అంటే కాపరి. యెహోవా రాజు అనంటే యెహోవా రాజు. కొంతమంది అందుకే కొంతమంది అనుకుంటారు, పెద్ద పెద్ద వాటిలోనే ఎదుగుతుంటారు, చిన్న చిన్న వాటిలలో దేవుడు నేర్పుతాడని నమ్మరు. మీకు అర్థమైంది? అది దావీదుకు అర్థమైంది కాబట్టి ఆయన పాడుకున్నాడు. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు, లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 9 నెంబర్లకి కాల్ చేయగలరు. ప్రైజ్ లార్డ్. మా ఉదయపు ఆరాధన హయత్ నగర్లోని సాయి కాలనీలో ఇమ్మాన్యుయల్ గాస్పుల్ హీలింగ్ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం 10 గంటలకు, 10 గంటల నుండి 1 గంట వరకు. ప్రత్యేక గమనిక ప్రియులారా, సాయంత్రపు ఆరాధన ఆదివారము అమీర్పేట్లో ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు మార్చబడి మోతీనగర్ ప్రాంతానికి మార్చబడింది దేవుని కృపను బట్టి. మోతీనగర్ అంటే పాండ్రంగారావు నగర్ బస్టాప్ దగ్గర చిన్నారి కిడ్స్ ప్లే స్కూల్ అనే బిల్డింగ్లో ఉన్న హాల్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. బోరుబండ రోడ్లో ఈ ఆరాధన స్థలం ఉంది, గమనించండి. వివరాలకి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 9989166736. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఆరాధన సమయం సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఏర్పాటు చేయగలరు. తప్పకుండా రండి, ఆశీర్వదించబడండి.